హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఊతప్పానికి ముందుగా 2 కప్పుల బియ్యానికి 1 కప్ అటుకులు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వాష్ చేసి పెట్టుకున్న దాంట్లో పెరుగుతో దీన్ని కలుపుకోవాలి. ఇలా సరిపోయింది, ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. ఈ ఊతప్పం కూడా ఒకరోజు వండే ముందే పిండి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మినిమం 4 to 6 hours నానాలి. ఇలా బియ్యము అటుకులు పెరుగుతో నానబెట్టుకున్న దానిని 6 hours తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చూసారు కదండి ఎంత మెత్తగా ఉందో. మనం ఇడ్లీ దోశ పిండి ఏ విధంగా వండే ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో అలాగే ఈ ఊతప్పాన్ని కూడా, ఈ ఊతప్పానికి అవసరమైన ఈ పిండిని కూడా ఆ విధంగానే రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పిండి పులిసిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని. వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకున్నాను. ఇంకా మీకు వీటిలో ఇష్టమైతే గ్రీన్ చిల్లీ, అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక అట్టులా వేసుకోవాలి. ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత తీసుకున్న పిల్లని వేసుకోవాలి. మరి దోశలాగా వేసుకోవాలి, కొంచెం దళసరిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దానిపైన కొంచెం క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇది మీ ఇష్టం ఫ్రెండ్స్, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకొని ఒక 3 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఆవిరికి ఊతప్పం తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిని మనం ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. రుచికరమైన ఊతప్పం రెడీ అయిపోయింది. ఈ ఊతప్పాన్ని మనం అల్లం చట్నీతో కానీ చింతపండు చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా ఈజీగా ఊతప్పాన్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.